మనం ఏ పొజిషన్లో ఉన్నాం ధనిక రాష్ట్రంగా మనం పునర్జీవనం ఏర్పడినప్పుడు మనది ధనిక రాష్ట్రం మరి ధనిక రాష్ట్రం అయినప్పుడు గుజరాత్లో చాలా ఎడారి ఉంటది మహారాష్ట్రలో చాలా వరకు వీడిపోయిన భూములు ఉంటాయి అన్ని సకల జల సంపద ఉంది ఖనిజ సంపద ఉంది ఉన్నటువంటి తెలంగాణలో ఎందుకు జీఎస్టీ తక్కుంది ఎందుకు జీఎస్టీ కలెక్షన్ తక్కుంది ఎందుకు తెలంగాణ టాప్ లో లేదు జనాభా కంపేర్ చేసినా కూడా హర్యానా మనకంటే జనాభాలో తక్కువ వైశాల్యంలో తక్కువ అయినా హర్యానా 10000 కోట్లు ఉంటే మనం 5000 కోట్లు ఎందుకు ఉన్నది దీనికి మంత్రి గారు బిఆర్ఎస్ మంత్రి గారు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంటది చర్చకు పదే పదే అన్నారు కదా బీజేపీ నాయకులు చర్చకు వస్తారా బీజేపీ మంత్రులు చర్చకు వస్తారా yes we are ready to debate are you willing to debate ఎందుకంటే దాని కూడా చెప్తాను ఎందుకు మన జీఎస్టీ తక్కువ ఉందంటే ఈ రోజు మన రాష్ట్రం ఏర్పడినప్పుడు ధనిక రాష్ట్రం మిగులు బడ్జెట్ రాష్ట్రం కేవలం 8 ఏళ్లలే 5 లక్షల కోట్ల అప్పు చేసినటువంటి రాష్ట్రం ఎంత చేపు చెప్తే రాష్ట్ర అభివృద్ధి కొరకు అప్పు చేశామన్నాం కానీ వై జీఎస్టీ ఇస్ లెస్ బికాజ్ మన దగ్గర గతంలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ తప్పితే సాఫ్ట్వేర్ డేటా సెంటర్స్ తప్పితే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అంటే ఉత్పత్తి పరిశ్రమలు దాదాపు పెద్దది ఒకటి రాలే కనీసం ఆంధ్రప్రదేశ్ లో కియా మోటార్స్ అని వచ్చింది మన దగ్గర ఒకటి కూడా పెద్ద పరిశ్రమ ఉత్పత్తి పరిశ్రమ రాలే ఇంకొకటి మన ఎకానమీ ఎందుకు ఎక్కుందంటే 80000 కోట్ల చిల్లర మనంతా లిక్విడ్ ఎకానమీ మద్యం అమ్మకం భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే అత్యధికంగా రేట్ ఉన్నటువంటి డీజిల్ పెట్రోల్ అండ్ గ్యాస్ ధరలు ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అందుకొరకు తెలంగాణ ప్రజల్ని ఇంకా మభ్య పెట్టలేరు తెలంగాణ ప్రజల్ని ఇంకా మభ్య పెట్టలేరు ఇప్పుడు నేను అడుగుతున్నా ప్రశ్న పదే పదే అన్నారు తెలంగాణ సొమ్మంతా వేరే రాష్ట్రాల పెడుతున్నారు యూపీ బీహార్ మధ్యప్రదేశ్ మొదటి నుంచి పేద రాష్ట్రాలు వేరే రాష్ట్రాలు పెడుతున్నారు అని అంటున్నారు కదా ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను 33000 కోట్లు జీఎస్టీ ఒక నెలలో ఉన్నటువంటి మహారాష్ట్ర ఇదే వాదన తీసుకొని మా సంపద మహారాష్ట్రంలో పెట్టాలంటే ఈ దేశం నడుస్తదా ఈ దేశం యొక్క బోర్డర్స్ నడుస్తాయా ఈ దేశం యొక్క డిఫెన్స్ సెక్టర్ నడుస్తదా